అంతర్జాతీయ ఋతుస్రావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో మహిళలకు కిశోర బాలికలకు శానిటరీ ప్యాడ్స్ ను సర్పంచ్ కాయితరాములు పంపిణీ చేశారు. సర్పంచ్ కాయితరాములు అధ్యక్షతన కిశోర బాలికలు మహిళలచే గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మహిళలు ఋతుస్రావ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. అలాగే వాడిన ప్యాడ్స్ ను చెత్తలో కలపకుండా ప్రత్యేకంగా పంచాయతీ సిబ్బందికి అందించాలని సూచించారు. ఏఎన్ఎం ఇంద్ర మాట్లాడుతూ కిశోర బాలికలు శారీరకంగా వస్తున్న మార్పులపై ఆందోళన చెందవ వాటిపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ఋతుస్రావ సమయంలో ఏదైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే తనను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రజిత, పంచాయతీ కార్యదర్శి శ్రీలక్ష్మి, వార్డు సభ్యులు మాతంగి వెంకటయ్య, కొట్టె వెంకటరెడ్డి, ఓఏ శ్రీలత, ఆశా కార్యకర్త నిర్మల, మహిళలు, కిశోర బాలికలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఋతుస్రావ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలకు సంబంధించి, కిశోర బాలికలకు సంబంధించి పరిశుభ్రతతో పాటు, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రత ఉంచి మనం అనారోగ్యాలకు గురి కాకుండా, వ్యాధులకు గురి కాకుండా, ఆసుపత్రుల పాలు కాకుండా ఆరోగ్యంగా జీవించాలని ప్రభుత్వం ఈరోజు గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపై మీకు పూర్తి స్థాయిలో మహిళలకు వచ్చే వ్యాధులు ఏంటి, అవి ఎలాంటి అజాగ్రత్తలు తీసుకుంటే మనకు ఆ వ్యాధులు వస్తాయి, వాటిని మనం ఎట్లా అధిగమించాలి.